మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పెద్దమతల్లి ఆలయంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో నేడు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు మాట్లాడుతూ ఆలయ నిర్మాణంలో మరియు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో సహకరించిన వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నార్సింగ్ నుండి ఆలయం వరకు సరైన రోడ్డు లేదని వచ్చే సంవత్సరం నిర్వహించబోయే ఆలయ ప్రథమ వార్షికోత్సవ సమయం నాటికి నార్సింగ్ మండల కేంద్రం నుండి పెద్దమ్మ తల్లి ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మధ్యాహ్నం అలరిస్తున్నటువంటి మా కళాకారుల బృందానికి కూడా ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులున్నారనే సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాను. సామాజిక పరంగా ఒక బలమైనటువంటి సామాజిక వర్గం సమాజంలో ఎంతో గొప్పగా కష్టపడి నిర్మించుకున్నటువంటి ఈ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మీ ఆర్థిక మండలం ప్రజల అందరినీ కూడా ఆ తల్లి కాపాడుతుందని కాపాడాలని మనస్ఫూర్తిగా ఈ ప్రార్థన సందర్భంగా ఈ నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అనేకమైన శిల్పులు, పూజారులు, గ్రామ పెద్దలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ విగ్రహం ఏర్పాటు కోసం ఆర్థిక సహాయం, ఇతోధిక సహాయం అందిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ఆ తల్లి జీవనంలో ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకుంటా ఉన్నారు. నేను ఈ మందిరం దగ్గరికి వస్తున్నప్పుడు ఈ మందిరానికి కనబడినటువంటి ఒకే ఒక లోటు మంచి రోడ్డు లేకపోవడం. నార్సింగి గ్రామం నుంచి ఇక్కడ దాకా ఒక మంచి రహదారిని ఏర్పాటు చేసుకుని వచ్చే పండుగకి మీరు మొదటి ప్రథమ వార్షికోత్సవం జరుపుకునేసరికి ఈ పెద్దమ్మ తల్లి వరకు ఒక మంచి రహదారిని వీలైతే తిరిగి రహదారిని ఏర్పాటు చేసుకుంటాము. శక్తి వారిని మీ అందరి ఆశీస్సులు అధికంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ముదిరాజు ఆత్మీయ కుటుంబ సభ్యులకి, మా అన్నదమ్ములకి, అక్కజనులకి, కళాకారులకి, పెద్దలందరికీ కూడా శిరస్సు వచ్చి కుటుంబగల గ్రామాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా గౌరవ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీడీసీలు, వార్డు మెంబర్లు అందరూ కూడా పేరు పేరున ఆ పెద్ద మందిని ఆశిస్తూ శుభాకాంక్షలు ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. పెద్దమ్మ తల్లికి